ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీస్ ప్రొవైడర్లకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వారం రోజుల్లోగా కాల్ డేటా పూర్తిగా ఇవ్వాల్సిందే అని ఆదేశించింది. బెజవాడ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సుప్రీంలో సర్వీస్ ప్రొవైడర్లు సవాల్ చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో డేటా సబ్మిట్ చేయాలని సూచించింది. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. రెండు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కాల్ డేటాను సమర్పించాలని సర్వీస్ ప్రొవైడర్స్ని ఆదేశించింది. ఈ నెల 24లోగా కాల్ డేటా ఇవ్వాలంటూ విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం వాదనల అనంతరం కింది కోర్టు ఆదేశాల మేరకు కాల్ డేటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే కాల్ డేటా సమర్పించేందుకు కొంత సమయం కావాలని సర్వీస్ ప్రొవైడర్లు కోర్టును కోరారు. వారి విజ్ఞప్తి మేరకు కాల్ డేటా ఇచ్చేందుకు మరో వారం పాటు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. మరోవైపు కాల్ డేటా ఇచ్చాక సీల్డ్ కవర్ని 3 వారాల వరకు తెరవకూడదని విజయవాడ కోర్టుని సుప్రీం ఆదేశించింది. కాల్ డేటా తీసుకున్న తర్వాత విచారణని 4 రోజులు వాయిదా వేయాలని సూచించింది. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా తమ వద్దకు ఎందుకు వచ్చారని సర్వీస్ ప్రొవైడర్ల తరపు న్యాయవాదుల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో సమస్య 2 రాష్ట్రాలకి సంబంధించిందని, ఉమ్మడి హైకోర్టుకు వెళ్లలేక సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చిందని వారు వివరించారు. ఇదే సమయంలో కాల్ డేటా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేస్తామని బెదిరించడంతో ఇవ్వలేకపోతున్నామని సర్వీస్ ప్రొవైడర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జ్యుడీషియల్ ఆర్డర్ ఉన్నప్పుడు దాని ముందు ఏ ఆర్డర్స్ పనిచేయవని, అందువల్ల ఎవరి బెదిరింపుల్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినప్పుడు కోర్టు ఆర్డర్ని ఎందుకు చూపించలేదని సర్వీస్ ప్రొవైడర్స్ని ప్రశ్నించింది. కాల్ డేటా ఇవ్వాల్సిందే అంటూ సుప్రీం ఆదేశాల నేపథ్యంలో వారం రోజుల గడువు కోరారు సర్వీస్ ప్రొవైడర్లు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి కొన్ని సూచనలు చేసింది.